కింగ్ రాజరాజ చోళుడు చోళ రాజ వంశంలోని అత్యంత శక్తివంతమైన రాజులలో ఒకరు. అతని జీవిత చరిత్ర మరియు మరణంతో సహా ఈనాటికి అతని ధైర్య సాహసాలతో గౌరవించబడే రాజు గురించి దాదాపు ప్రతిదీ ఇక్కడ మనం తెలుసుకుందాం. రాజరాజ చోళుడు క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు అంటే 947 సంవత్సరంలో జన్మించాడు. అరుణ్మణి వర్మన్ అతను పరాంతక చోళుడు 2 యొక్క 3వ సంతానం. దీనిని సుందర చోళుడు మరియు వేలిర్ మలయార్ రాజవంశానికి చెందిన వనవన్ మహాదేవి అని కూడా పిలుస్తారు. అరుణ్మణి వర్మన్ యొక్క అన్నయ్య ఆదిత్య కరికాలం మరియు అతని అక్క పేరు కుందవై. ఆదిత్య కరికాలం యువరాజు మరియు సింహాసనంపై కూర్చోవలసి ఉంది, కానీ 969 అనుమానాస్పద పరిస్థితుల్లో హత్య చేయబడ్డాడు. అతని మరణానంతరం సుందర చోళుడు ఉత్తమ చోళుడిని అదే తన వారసుడుగా ప్రకటించాడు. ఉత్తమ చోళుడు గండరాదిత్య కుమారుడు చోళరాజు అయితే గండరాదిత్య మరణించినప్పుడు ఉత్తముడు చాలా చిన్నవాడు కాబట్టి రాజ్యాధికారం సుందర చోళుని తండ్రి మరియు రాజరాజ తాత అయిన గరుడాదిత్యుని తమ్ముడు అరంజేకు చేరింది. ఏది ఏమైనప్పటికీ ఉన్నత చోళుని మరణానంతరం 985 సింహాసనాన్ని అధిష్ఠించిన అరుణ్మణి వర్మన్ తిరువలంగాడు తామ్ర పలక శాసనాల ప్రకారం అరుణ్మణి వర్మన్ రాజరాజ చోళుడు అనుసరించిన ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా న్యాయబద్ధంగా ఎన్నికయ్యాడు. రాజు అయిన తర్వాత అరుణ్మణి వర్మన్ రాజరాజ అనే పేరును స్వీకరించాడు, అంటే రాజుల రాజు అని అర్థం. శివభక్తులైనందున అతన్ని రాజరాజ శివపాద శేఖర అంటే శివుని పాదాలకు కిరీటంగా కలిగి ఉన్నవాడు అని అర్థం అని కూడా పిలిచేవారు. అతని పాలనలో అతని అక్క కుందవై పిర్తుయార్ అతనికి పరిపాలనలో మరియు దేవాలయాల నిర్వహణలో సహాయం చేసింది. రాజరాజ చోళుడు దక్షిణ భారతదేశానికి ప్రసిద్ధి చెందిన రాజు. చోళరాజుగా ఉన్న సమయంలో అతను తన రాజ్యాన్ని దక్షిణ భారతదేశం దాటి శ్రీలంక డొమైన్లోకి కూడా విస్తరించాడు మరియు ఉత్తరాన కళింగను ఒరిస్సా రాష్ట్రం కూడా స్వాధీనం చేసుకోగలిగాడు. అతని నౌకాదళం మలబార్ తీరం నుండి మాల్దీవులను స్వాధీనం చేసుకోవటంలో అతనికి సహాయపడింది. 994 కండలూరు యుద్ధంలో రాజారావు చేరరాజు భాస్కర రవివర్మన్ తిరువడి 975 నుంచి 1036 నౌకాదళాన్ని విజయవంతంగా నాశనం చేశాడు. అమర భుజంగను కూడా ఓడించి విరణం ఓడరేవును స్వాధీనం చేసుకున్నాడు. 1008 రాజేంద్ర చోళుడు చోళ సైన్యానికి నాయకత్వం వహించాడు మరియు రాజరాజు చేర ఉదగైని స్వాధీనం చేసుకోగలిగాడు. రాజారాజ 993 శ్రీలంక ఉత్తర భాగాన్ని ఆక్రమించాడు. ఈ దక్షిణ భారత విజయాలను స్మరించుకోవటానికి అతను ముమ్మడి చోళుడు అనే శక్తివంతమైన బిరుదును పొందాడు. చోళులు చేరులు మరియు పాండ్యుల 3 రాజ్యాలను పాలించిన తమిళ రాజులు ఈ రాజరాజ అభిరుచుల గురించి తెలుసుకుందాం. అతను సాధించిన విజయాలను నమోదు చేయటంలో అతని ఆసక్తి కారణంగా అతను తన శాసనంలో ప్రతిదీ నమోదు చేశాడు. శివుడు అయినందున అతను తంజావూరులో ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయాన్ని కూడా నిర్మించారు. అది ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 2010 1000 పూర్తి చేసుకుంది. అతని హయాంలో అతను కొత్త రకం నాణ్యాలను కూడా ప్రవేశపెట్టాడు. అయితే రాజరాజ చోళునికి ఓలో కామిదేవియతో సహా 4 మంది రాణులు ఉన్నారు. అయితే ఇప్పుడున్న రికార్డుల ప్రకారం అతనికి ఒక కుమారుడు, అతని పేరు రాజేంద్ర. 3 కుమార్తెలు కుందవాయి, మాతే వల్జగల్ మరియు అంగమాదేవి. అతని కుమారుడు రాజేంద్ర చోళవన్ కూడా అతని సహ రాజకీయం మరియు అతని వారసుడు అయ్యాడు. కుందవాయి చాళుక్య యువరాజును యువరాజు ద్వితీయను వివాహం చేసుకుని తూర్పు చాళుక్యుల రాణి అయ్యింది. ఆమె తన అత్తతో తన పేరును పంచుకుంది. ఆమె సోదరుడు రాజేంద్రకు ఆక్రమణలు మరియు జీవితం గురించి ఇక్కడ చాలా శాసనాలు ఉన్నప్పటికీ అతను భూభాగాలను ఎలా స్వాధీనం చేసుకున్నాడు, అతను దేవాలయాలను ఎలా నిర్మించాడు మరియు అతను పుట్టినప్పుడు కూడా అతని మరణం గురించి ఎటువంటి సమాచారం లేదు. అతను ఎలా ఎప్పుడు చనిపోయాడు లేదా ఎక్కడ దహనం చేశారో లేదా ఖననం చేశారో కూడా ఎవరికీ తెలియదు.
అతని మరణానికి సంబంధించి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి, అతను 67 సంవత్సరాల వయసులో సహజ మరణం, మరియు రెండవది అతను శ్రీలంక మహిళచే చంపబడ్డాడు అని. అందుకే రాజేంద్ర చోళుడు తన ప్రతీకారం తీర్చుకోవటానికి శ్రీలంక మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు తండ్రి మరణం తర్వాత.